ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनः अन्चन महर्षुलकी नमस्कारः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निःसरते वा कन्या कन्याप्रवाहवत्र अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां అనిమాది అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు లలితాహాసనామాల్లో చెప్పుకోబోయేటువంటి నామములు వాటి యొక్క అర్థములు మరియు ఆ నామములు ద్వారా మనము ఎటువంటి జాతచక్రంలో ఎటువంటి దోషాన్ని తొలగించుకుంటాము వాస్తుపరంగా ఎటువంటి దోషాలు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బండాసుర వధోక్త శక్తి సేనా సమన్విత ఇక్కడ చూడండి ఈ నామంలోనే మనకు అర్థమైపోతుంది బండాసురుడు అంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి బండాసురుడు అనేటువంటి అసురుణ్ణి యొక్క వధ సంహరించుటకై పూనుకొని యత్నించినటువంటి శక్తి బ్రహ్మాది శక్తులతోడు ఉండేటువంటి ఇతర శక్తులతో ఉండేటువంటి కూడినటువంటి దై ఉన్నటువంటి అమ్మవారు గురించి చెప్తున్నారు ఇక్కడ బండాసుర శక్తి శక్తిసేన సమన్విత బండాసురుడు యొక్క అంటే బండాసురుణ్ణి బండాసురుడు యొక్క దీన్ని ఆ శక్తి సేన మొత్తం రెడీ అయిందనమాట ఇక్కడ కాబట్టి బండాసుని సంహరించింది సంహరించడానికి రెడీ అయింది ఆ యొక్క అమ్మవారు ఆ బండాసును సంహరించింది అనేటువంటి ఈ నామం ఏదైతే ఉందో ఇక్కడ రెడీగా ఉంది ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే బండాసును సంహరించడానికి రెడీగా ఉంది మనం కూడా మన లైఫ్లో ఇప్పుడు చూడండి ఒక పని చేయాలి మన లైఫ్లో బండాసురుడు ఉంటాడంటే మనలో ఒక బండాసురుడు ఉంటాడు మనకున్నటువంటిది ఏదైతే ఒక స్కిల్ ఉందో అది అమ్మవారు మనం దేన్నైతే ఓవర్కమ్ చేసి మనం జయించాలో దట్ ఈస్ బండాసురుడు ఆ యొక్క విషయం బండాసుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పొద్దున్నే నిద్ర లేవాలనుకుంటున్నాం నాలుగు గంటలకు ఐదు గంటలకు ఎంతో సంథింగ్ ఎర్లీగా నిద్రపోమ్మని బండాసుడు చెప్తుంటాడు నిద్ర లే అని శక్తి చెప్తుంటుంది మనలో మనలో ఉన్న అమ్మవారు నువ్వు లే నువ్వు లేస్తే నువ్వు బాగుపడతావు ఆయంగా దౌడు బాగుపడ్డాడులే కోడీలు వస్తుంది పొద్దున్న పొద్దున్న ఏం బాగుపడుతుంది అనేటువంటి పిచ్చి లాజికల్ లాజికల్ చెప్పి నిద్రపోతుంది అందులో ఉండే బండాసుడు మనం నిద్రపోయేలా చేస్తుంటాడు శక్తి సేన మనల్ని లేపుతూ ఉంటుంది కానీ ఈ నామం దేనికి పనికి వస్తుందంటే మనము నేను ఇది చేస్తాను అని ఒక రెడీ అవ్వడానికి పనిచేస్తుందండి ఇది అలాగే మనలో ఉన్నటువంటి అనేకమైన నెగటివ్ ఎనర్జీస్ని తీసేయడానికి పనిచేస్తుంది అదేవిధంగా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా తొలగిపోవడానికి పనిచేస్తుంది వాస్తుపరంగా అదేవిధంగా దీని తర్వాత నామం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ సింధురములు అంటే ఏనుగులు సంపత్కరి అమ్మవారు సింధురముల చేత అంటే ఏనుగుల చేత తిరుగుతూ ఆ ఏనుగుల చేత అమ్మవారిని సేవిస్తుందట అంటే ఇప్పుడు బండాసురుడు పదో్యుక్త శక్తి సేనా సమన్విత అనే నామం వచ్చింది కదా రెడీ అయింది అన్ని సేనల్ని పెట్టుకొని ఆ శక్తి సేనలతో బండాసురుని సంహరించడానికి ఆ సంహరించడానికి రెడీ అయినటువంటి టీంలో ఈ సంపత్కిరి అమ్మవారు ఉంది ఇక చూడండి మనలో ఉండే బద్ధకం అనేటువంటిది పోతే ఈ సంపద అనేటువంటిది వస్తుంది ఇక్కడ సంపత్కిరి అమ్మవారి నామం వచ్చింది చూడండి ఇప్పుడు మీరు వదిలేసారు ఎవరిని సంహరించడానికి రెడీ అవ్వాలి మీలో ఉన్నటువంటి అవివేకాన్ని మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని మీలో ఉన్నటువంటి భయాన్ని మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మీలో ఉన్నటువంటి చెడుగుణం ఏదైతే ఉందో వ్యసనాలు ఉంటే వాటి అన్నిటినీ కనుక మీలో ఉన్న అమ్మవారి శక్తిశేన చేత కనుక వాటిని సంహరించగలిగితే అప్పుడు సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవిత ఆ సంపత్కరి అమ్మవారు అమ్మవారికి ఆ సింధురముల చేత ఏనుగుల చేత పరివేష్టి చేస్తూ అమ్మవారు అమ్మవారిని సేవిస్తున్నటువంటి దాని దగ్గరికి వెళ్తాం అప్పుడు మనకు సంపదలు వస్తాయి బద్ధకం ఉంది ఎక్కడ సంపద వస్తుందని నిద్రపోతున్నాము ఏమీ రాదు ఆ రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బ్యాడ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ బండాసురుడు మన నెగటివ్ థింకింగ్ ఈజ్ బండాసురుడు పాజిటివ్ థింకింగ్ ఈజ్ అమ్మవారు ఇది మనకు ఎప్పుడైతే అర్థమైపోతుందో అమ్మవారు అంటే ఏమిటో అర్థమైపోతుంది కేవలం పటంలో చూడం మనం చేసే నిత్య జీవితంలో చేసే పనుల్లో చూస్తాం మన ఆలోచనల్లో చూస్తాం మన మాటలో చూస్తాం మన దృష్టిలో చూస్తాం కాబట్టి బండాసురుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరో మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది శ్రీమాత్రే నమ